వరంగల్లో నకిలీ నోట్ల కలకలం గుట్టలుగా రెండు వేల కట్టలు వరంగల్లో దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టు రట్టైంది ఈ మేరకు జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ సిపి తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు రెండు వేల నకిలీ కరెన్సీ నోట్లను సుమారు ఆరు లక్షల వరకు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు అలాగే ఏడు సెల్ఫోన్లు రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నిందితులు సయ్యద్ యాకుబ్ అలియాస్ షకీల్ గడ్డం ప్రవీణ గుండా రజనీగా ప్రకటించారు వీరంతా ఒక కిడ్నాప్ కేసులో రామగుండం సబ్ జైల్లో శిక్ష అనుభవించినట్లు చెప్పారు అక్కడే దొంగ నోట్లు ముద్రించే సభ్యులతో పరిచయం పెంచుకొని ఈ నకిలీ నోట్ల తయారీ ప్రారంభించినట్లు చెప్పారు ఈ నకిలీ నోట్లను యూట్యూబ్ సాయంతో తయారు చేసినట్లు తెలిపారు రద్దీగా ఉండే వ్యాపార కూడళ్లతో పాటు కిరాణా బట్టల షాపు బెల్ట్ షాపుల్లో ఈ నకిలీ నోట్లను చలామణి చేసేవారని తెలిపారు